హలో అండి, హాయ్, నమస్తే. నేను శృతిక. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా చాలా బాగున్నానండి. ముందుగా అందరికీ సో సారీ అండి, ఎందుకంటే ఈ 10 డేస్ నేను ఏ వీడియో పెట్టలేకపోయాను అందుకు. అండ్ ఈరోజు నేను ఒక మంచి స్వీట్ ఐటెంతో మీ ముందుకు వచ్చేసానండి. అండ్ నేను ఈరోజు చేసే స్వీట్ ఐటెం పేరేంటంటే డ్రై ఫ్రూట్స్ గోంది లడ్డు. అవునండి, కరెక్ట్గానే విన్నారు, గోంది లడ్డు. గోంది అంటే గమ్. గమ్తో లడ్డూలు చేస్తారా, అది మనం తినొచ్చా అని నేనే ఫస్ట్లో చాలా ఆలోచించానండి. గమ్తో లడ్డు చేస్తారా అని అనుకున్నాను. కాకపోతే ఇది యాక్చువల్లీ ఇది ఒక మెడిసినల్ వాల్యూ ఉన్న గోందండి. ఇది మనకి నార్మల్గా ఎలాంటి డ్రై ఫ్రూట్ షాప్లో అయినా దొరుకుతుంది. ఈ దీంతో ఈ లడ్డూలు చేస్తారు. దీంట్లో మెయిన్ వచ్చేసి ఆ గోంది అండ్ గోధుమ పిండి, డ్రై ఫ్రూట్స్, నెయ్యి ఇంతే అండి. అండ్ డ్రై ఫ్రూట్స్లో కూడా మనం ఇది జనరల్లీ ప్రెగ్నెంట్, ఐ మీన్ డెలివరీ అయ్యాక మదర్కి ఇస్తారండి. డెలివరీ అయిన లేడీకి నార్త్ ఇండియన్స్ బాగా పెడతారు రెగ్యులర్లీ. అండ్ వాళ్ళకు ఒక కౌంట్ ఉంటుందండి, సమ్ అరౌండ్ 3 మంత్స్లో 3 కేజీస్ అలా తను తినేయాలి, ఆ మదర్ తినేయాలి అని సమ్ కౌంట్ ఉంటుందంట. సో ఇది కూడా మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్ నా రాజస్థాని ఆవిడ మా మమ్మీకి నేర్పించారు. మా మమ్మీ మా పాప పుట్టాక, నాకు మా బాబు పుట్టాక కూడా మా మమ్మీ నాకు చేసి పెట్టింది. కానీ ఇప్పుడు ఎవ్రీ చలికాలంలో నేను ఇంట్లో రెగ్యులర్గా చేయిస్తానండి. చలికాలం కొంచెం మనకి డెలివరీ అయ్యాక కావచ్చు, లేదా ఏదైనా యాక్సిడెంట్ అయ్యి బాడీ పెయిన్స్ కావచ్చు, బోన్ పెయిన్స్ కావచ్చు, ఫ్రాక్చర్ అయ్యాక, బోన్స్ ఫ్రాక్చర్ అయ్యాక కూడా బోన్ పెయిన్స్ కావచ్చు, మనకి చలికాలం బాగా నొప్పులు అవుతుంటాయి. ఆ నొప్పులు తగ్గడానికి ఇది యూస్ చేస్తారంట. అండ్ నేను ఎవ్రీ చలికాలం మా ఇంట్లో డెఫినెట్గా చేయిస్తానండి. అండ్ పిల్లలకి 365 డేస్ కూడా ఇవ్వచ్చు, చాలా మంచిది, హెల్దీ అండ్ బోన్స్ స్ట్రాంగ్ అవుతాయి. ఎనర్జీ ఫుడ్ మనం డ్రై ఫ్రూట్స్ వేస్తాము. అండ్ ప్రజెంట్ ఇప్పుడు నేనైతే మా పిల్లల కోసం అని చేస్తున్నానండి, అందుకే కొన్ని అవాయిడ్ చేశాను. నార్మల్గా ప్రెగ్నెంట్ లేడీస్కి అయితే దీంట్లో నేను చేసిన దాంట్లో ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తారు. ఏంటంటే పెప్పర్ యాడ్ చేస్తారు, ఎండు కొబ్బరి యాడ్ చేస్తారు. అండ్ డ్రై ఫ్రూట్స్లో కూడా మన ఖర్జూర పండు ఉంటుంది కదా, ఎండు ఖర్జూర పండు, ఎండు ఖర్జూర అది యాడ్ చేస్తారు. అండ్ మన దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి యాడ్ చేసుకోవచ్చు. కొంచెం కాజు అవాయిడ్ చేస్తారు, కాజు తక్కువ వేస్తారు. కాకపోతే నేనేంటంటే పిల్లల కోసం చేస్తున్నాను కదా, అందుకని బాదం, కాజు, అంజీర్, ఇంట్లో ఏవి డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి పిస్తా, అన్ని డ్రై ఫ్రూట్స్ వేసేసి చేసేస్తాను. ఈరోజు నేను మీకోసం స్పెషల్గా ఇది చేయాలని కొద్దిగా లెస్ అమౌంట్ ఆఫ్ క్వాంటిటీలో చేస్తున్నాను. అండ్ దీని కొలతలు వచ్చేసి చెప్పేస్తానండి. కేజీ గోధుమ పిండికి అప్రాక్సిమేట్గా ఒక 400 గ్రామ్స్ వరకు నెయ్యి పడుతుంది. అండ్ అన్ని డ్రై ఫ్రూట్స్ ఒక 100 గ్రామ్స్ తీసుకోండి. మన దగ్గర ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటాయి అన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ షుగర్ కూడా ఒక 1 కేజీ గోధుమ పిండికి ఒక 400 to 500 గ్రామ్స్. అది మెయిన్గా బాలింతలకి అయితే, అంటే ఆఫ్టర్ డెలివరీ అన్న లేడీస్కి అయితే తక్కువ వేయండి షుగర్, కాకపోతే మన బెల్లం కావచ్చు దేంతో చేసినా బాగానే ఉంటుంది. స్వీట్ ఏదైనా మనం పిల్లలకి పాలు తాగుతారు కదా, కాఫ్ వస్తుంది అంటారు, కాబట్టి కొంచెం వాళ్ళకి తక్కువ వేసేసుకొని మిరియాలు యాడ్ చేసుకొని ఎండు కొబ్బరి యాడ్ చేసేసుకొని సేమ్ ఇదే ప్రాసెస్లో చేసేసుకోండి. అండ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. మా ఇంట్లో టేస్ట్ చేసిన వాళ్ళందరూ డెఫినెట్గా అడిగి మరీ చేయించుకొని వెళ్తారు నా దగ్గర. అండ్ చాలామంది ఎలా చేసావు అని అడుగుతారు. సో అందుకని వై నాట్ ఒక వీడియో తీసి అందరికీ చూపించవచ్చు. చలికాలం పిల్లలకి కావచ్చు, పెద్దవాళ్ళకి కావచ్చు, అందరికీ యూజ్ అవుతుంది అనుకొని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తున్నాను. అండ్ సో లేట్ చేయకుండా మన వీడియో ప్రాసెస్ చూసేద్దాము, మన లడ్డూల ప్రాసెస్ చూసేద్దామండి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇందాక నేను చెప్పినట్టు 1 కేజీ గోధుమ పిండికి ఒక 100 గ్రామ్స్ గోంది పడుతుందండి. అండ్ ప్రాసెస్ ఎలా చేయాలో చూసేద్దాము. ఇప్పుడు స్టవ్ పైన ఒక కొంచెం దొడ్డుగా ఉండే, అంటే మందంగా ఉండే కడాయి పెట్టేసేయండి. కొంచెం లావుగా ఉండాలి కడాయి.
ఎందుకంటే మన గోధుమ పిండి అది అడుగంటకుండా ఉంటుంది. అండ్ దీంట్లో నెయ్యి వేసేసానండి, ఒక 2 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసాను. అండ్ ఇదండి గోంద్, ఇలా మార్కెట్లో ఇలా అవైలబుల్లో ఉంటుంది, ఇంకా కొంచెం చిన్న సైజులో కూడా ఉంటుంది. అండ్ ఇలా గోంధుని నెయ్యిలో వేసేసి ఎక్కువ వేయకూడదు, కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇలా మంచిగా వేగనివ్వాలి. మొత్తం ఆ డార్క్ కలర్ అంతా వెళ్ళిపోయి ఇలా అయిపోతుందండి, మనకు తెలిసిపోతుంది అది వేగింది కూడా. దీన్ని ఒక గిన్నెలోకి డంప్ చేసేసుకోండి, ఇలా బ్రౌన్ లైట్ బ్రౌన్ కలర్లో అవుతుంది. అండ్ ఇప్పుడు అదే నెయ్యిలో ఇంకొక స్పూన్ నెయ్యి వేసేసి గోధుమ పిండి వేసేసానండి. ఈ గోధుమ పిండిని బాగా కలుపుతూనే ఉండాలండి, మొత్తం ప్రాసెస్ అయ్యే వరకు గోధుమ పిండిని కలుపుతూనే ఉండాలి. స్టవ్ దగ్గర నుంచి మాత్రం కదలొద్దు. మధ్య మధ్యలో ఒక వన్ స్పూన్ నెయ్యి వేసుకుంటూ నేను చెప్పిన క్వాంటిటీ ప్రకారం ఒక కేజీ గోధుమ పిండికి 400 గ్రామ్స్ పైనే పడుతుంది, కానీ తక్కువ మాత్రం పట్టదు. 400 గ్రామ్స్ నెయ్యిని మధ్య మధ్యలో వేసుకుంటూ మనకి గోధుమ పిండిలో నెయ్యి అనేది మొత్తం ఇంకిపోతూ ఉంటుందండి. వెంట వెంటనే మళ్ళీ ఒక స్పూనుడు అట్లా వేసుకుంటూ దాన్ని ఫ్రై చేసుకోవాలి. పావు బాజీ స్మాషర్ తోటి ఈ గోంధుని స్మాష్ చేసుకుంటున్నానండి. నార్మల్గా చేతితో స్మాష్ చేసినా వచ్చేస్తుంది, కానీ మిక్సీ మాత్రం పట్టకండి, మొత్తం వాటర్ అయిపోతుంది. జస్ట్ ఇలా చేతితోనో లేకపోతే ఏదైనా చిన్నపాటి స్పూన్తోటో స్మాషర్తోటో స్మాష్ చేసేసుకుంటే సరిపోతుంది. ఇలా స్మాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అండ్ మన గోధుమ పిండి కూడా మొత్తం రోస్ట్ అయిపోయిందండి, మంచిగా చూసారు కదా, ఇలా మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేసింది. అండ్ స్మెల్ కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. ఇప్పుడు ఈ గోధుమ పిండిని ఆ గోంధు స్మాష్ చేసుకున్న గోంధు ఉంది కదా దాంట్లో మిక్స్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు నేను ఒక 1 కప్పుడు ఒక 1/2 కప్పుడు 1 కప్ గోధుమ పిండికి 1/2 కప్పుడు షుగర్ తీసుకున్నాను, దీంట్లో మిక్స్ చేసేసాను. అండ్ డ్రై ఫ్రూట్స్ నేను తీసుకుంది, కాజు బాదాం అంజీర్ అండ్ పిస్తా తీసుకున్నాను. మన ఇంట్లో ఎట్లాంటి డ్రై ఫ్రూట్స్ ఉన్నా అవి తీసుకోవచ్చు, ప్రాబ్లం లేదు. అండ్ ఇది అంతా బాగా మిక్స్ చేసేయాలి, బాగా మొత్తం కింద నుంచి అంతా మిక్స్ చేసేసేయండి. మిక్స్ చేసేసి ఇది కొంచెం చల్లారనివ్వండి, మరీ చల్లారిపోవద్దు. మనం చేతితో టచ్ చేస్తే చేతి కాలకుండా ఉండేంత వరకు చల్లారు చేసుకొని లడ్డూలు కట్టేసుకోండి. అండ్ మరీ చల్లబడిపోయింది అనుకోండి నెయ్యి గడ్డగట్టుకుపోతుంది, ఇట్లా అంటే ముద్దలు ముద్దల్లాగా అయిపోతుంది మనకి పిండి, మళ్ళీ లడ్డు కట్టడం కష్టమైపోతుంది. సో కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే లడ్డూలు కట్టేసేసుకొని ఇలా డ్రైగా పొడి పొడిగా ఉన్నప్పుడే మనకి కావాల్సిన సైజులో లడ్డూలు కట్టేసుకొని మన గోంధు లడ్డు రెడీ అయిపోయింది. హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇదండి మన గోంధు లడ్డూలు, హోప్ మీ అందరికీ నచ్చుతాయి అని. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మాకైతే చాలా ఇష్టం. సో ఇవండి మన డ్రై ఫ్రూట్స్ గోంధు లడ్డూలు, డెఫినెట్గా మీకు కూడా నచ్చాయి అనుకుంటున్నాను. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి, మీ పిల్లలకి పెట్టండి. అండ్ ఎలా ఉందో నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదా? ఎందుకు ఆలస్యం, వెంటనే చేసేసుకోండి. ఇక ముందట వచ్చే వీడియోస్ కొంచెం ఇంట్రెస్టింగ్గా ఉంటాయి. అండ్ సో సారీ వన్స్ అగైన్ 10 డేస్ డిలే అయినందుకు. అండ్ నెక్స్ట్ టైం నుంచి ఫ్రీక్వెంట్గా పెడుతూ ఉంటాను, డిలే కాకుండా చూసుకుంటాను. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ లైక్ షేర్ కామెంట్. థ్యాంక్ యూ. నేను మీ శృతిక సైనింగ్ ఆఫ్.